కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మూడవసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఇవాళ కేంద్ర కేబినెట్ తొలి సమావేశం నిర్వహించనుంది. మొత్తం 71 మంది సభ్యులతో మోదీ మీట్ కానున్నారు. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 100 రోజుల కార్యాచరణపై చర్చిస్తామని తెలుస్తోంది. ఇవాళ 100 రోజుల కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఇండియాకు పెట్టుబడుల ఆకర్షణ, అలాగే వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు పలు అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్ కీ శపథ లేతా హూ కి మే విధి ద్వారా స్థాపిత భారత్ కే సంవిధాన్ కే ప్రతి సచ్చీ శ్రద్ధ ఔర్ నిష్ఠా రఖూంగా. మే భారత్ కీ ప్రభుత ఔర్ అఖండత అక్షుణ్ణ రఖూంగా. మే సంఘ కే ప్రధానమంత్రి కే రూప్ మే అప్నే కర్తవ్యో కా శ్రద్ధాపూర్వక్ ఔర్ శుద్ధ అంతఃకరణ సే నిర్వహన్ కరుంగా. తథా మే భయ యా పక్షపాత అనురాగ్ యా ద్వేష్ కే బినా సభీ ప్రకార కే లోగో కే ప్రతి సంవిధాన్ ఔర్ విధి కే అనుసార్ న్యాయ కరుంగా. మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్ కీ శపథ లేతా హూ కి జో విషయ సంఘ కే ప్రధానమంత్రి కే రూప్ మే మేరే విచార్ కే లియే లాయా జాయేగా అథవా ముజే జ్ఞాత్ హోగా ఉసే కిసీ వ్యక్తి యా వ్యక్తియో కో తబ్ కే సివాయ్ జబ్కి ప్రధానమంత్రి కే రూప్ మే అప్నే కర్తవ్యో కే సమ్యక్ నిర్వహన్ కే లియే ఐసా కర్నా అపేక్షిత హో. మే ప్రత్యక్ష అథవా అప్రత్యక్ష రూప్ సే సంసూచిత యా ప్రకట్ నహీ కరుంగా. మే గంగాపురం కిషన్ రెడ్డి ఈశ్వర్ కి శపథ లేతా హూ కి మే విధి ద్వారా స్థాపిత భారత్ కే సంవిధాన్ కే ప్రతి సచ్చి శ్రద్ధ ఔర్ నిష్ఠా రఖూంగా. మే భారత్ కి ప్రభుత ఔర్ అఖండత అక్షుణ్ణ రఖూంగా. మే సంఘ కే మంత్రి కే రూప్ మే అప్నే కర్తవ్యం కా శ్రద్ధాపూర్వక్ ఔర్ శుద్ధ అంతఃకరణ సే నిర్వహణ కరుంగా. తథా మే భయ యా పక్షపాత అనురాగ్ యా ద్వేష్ కే బినా సభీ ప్రకార కే లోగోం కే ప్రతి సంవిధాన్ ఔర్ విధి కే అనుసార్ న్యాయ కరుంగా. మే గంగాపురం కిషన్ రెడ్డి ఈశ్వర్ కి శపథ లేతా హూ కి జో విషయ సంఘ కే మంత్రి కే రూప్ మే మేరే విచార్ కే లియే లాయా జాయేగా అథవా ముజే జ్ఞాత్ హోగా ఉసే కిసీ వ్యక్తి యా వ్యక్తియోం కే తబ్ కే సివాయ్ జబ్ కి ఐసీ మంత్రి కే రూప్ మే అప్నే కర్తవ్యం కే సమ్యక్ నిర్వహణ కే లియే ఐసా కర్నా అపేక్షిత హో. మే ప్రత్యక్ష అథవా అప్రత్యక్ష రూప్ సే సంసూచిత యా ప్రకట్ నహీ కరుంగా. మే బండి సంజయ్ కుమార్ ఈశ్వర్ కి శపథ లేతా హూ కి మే విధి ద్వారా స్థాపిత భారత్ కే సంవిధాన్ కే ప్రతి సచ్చి శ్రద్ధ ఔర్ నిష్ఠా రఖూంగా. మే భారత్ కి ప్రభుత ఔర్ అఖండత అక్షుణ్ రఖూంగా. మే సంఘ కే రాజ్య మంత్రి కే రూప్ మే అప్నే కర్తవ్యం కా శ్రద్ధాపూర్వక్ ఔర్ శుద్ధ అంతఃకరణ సే నిర్వహణ కరుంగా. తదా మే భయ యా పక్షపాత అనురాగ్ యా ద్వేష్ కే బినా సభీ ప్రకార కే లోగోం కే ప్రతి సంవిధాన్ ఔర్ విధి కే అనుసార్ న్యాయ కరుంగా. మే బండి సంజయ్ కుమార్ ఈశ్వర్ కి శపథ లేతా హూ కి జో విషయ సంఘ కే రాజ్య మంత్రి కే రూప్ మే మేరే విచార్ కే లియే లాయా జాయేగా అథవా ముజే జ్ఞాత్ హోగా ఉసే కిసీ వ్యక్తి యా వ్యక్తియో కో తబ్ కే సివాయ్ జబ్కి ఐసే రాజ్య మంత్రి కే రూప్ మే అప్నే కర్తవ్యం కే సమ్యక్ నిర్వహణ కే లియే ఐసా కర్నా అపేక్షిత హో. మే ప్రత్యక్ష
अथवा अप्रत्यक्ष रूप से समसूचित या प्रकट नहीं करूंगा। आई डॉक्टर पेमसानी चंद्रशेखर डू सोलेमली अफर्म दैट आई विल बेयर ट्रू फेथ एंड एलिजियंस टू द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया एज बाय लॉ एस्टैब्लिश दैट आई विल अपहोल्ड द सॉवरेंटी एंड इंटीग्रिटी ऑफ इंडिया दैट आई विल फेथफुल्ली and conscientiously discharge my duties as a minister of state for the union and that I will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favor affection or ill will I Dr. Pemmasani Chandrasekhar do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister of state for the union except as may be required for the due discharge of my duties as such minister of state I Kinjirapu Ram Mohan Naidu do swear in the name of God that I will bear true faith and allegiance to the constitution of India as by law established that I will uphold the sovereignty and integrity of India that I will faithfully and conscientiously discharge my duties as a minister for the union and that I will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favor affection or ill will I Kinjirapu Ram Mohan Naidu do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the union except as may be required for the due discharge of my duties as such minister main Gopita Raju Srinivas Verma Ishwar ki shapath leta hu ki main vidhi dwara sthapit bharat ke samvidhan ke prati sachi shraddha aur nishtha rakhunga main bharat ki prabhuta और अखंडता अक्षुण रखूंगा मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुरोध या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा मैं गोपतराज श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से समसूच